హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ నేను మీకు రెగ్యులర్గా చేసుకునేటువంటి ఆలూ ఫ్రైకి కాస్త భిన్నంగా, మరింత క్రిస్పీగా, అస్సలు ముద్ద కట్టకుండా పొడి పొడిగా వచ్చేటువంటి ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్గా చెప్తున్నాను. రెసిపీ చాలా సింపులే, కానీ కొన్ని టిప్స్ పాటిస్తే మీకు పర్ఫెక్ట్ ఆలూ ఫ్రై వస్తుంది. ఈ తీరు ఆలూ ఫ్రై మీరు చారన్నం, సాంబారన్నంతో పాటుగా పెరుగన్నంతో నంజుడుగా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా రెగ్యులర్గా చేసుకునేటువంటి ఏ కూర, వేపుడునైనా సరే అద్భుతంగా మార్చేసేటువంటి మ్యాగీ మసాలాయే మ్యాజిక్ వాడి ఈ రెసిపీ తయారు చేస్తున్నాను. లెట్ స్టార్ట్. ముందుగా చూడండి, 3 కొత్త ఆలూ తీసుకోండి. ఇవి ఆల్ టుగెదర్ 1/2 కిలో ఉన్నాయి. కొత్త ఆలూలో పిండి పదార్థం కాస్త తక్కువగా ఉండి క్రిస్పీగా అవుతుంది ఫ్రై. ఒకవేళ మీకు కొత్త ఆలూ దొరకనట్లయితే నార్మల్ ఆలూ కూడా వాడుకోవచ్చు, బట్ గట్టిగా ఉండేలా చూసుకోండి. ఆలూని పీల్ చేసుకున్న తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నటువంటి ఆలూ క్యూబ్స్ని చల్లని నీళ్ళల్లో వేసి 3-4 సార్లు కడిగి ఆ తర్వాత నీళ్లు పోసి వదిలేయండి. ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రా స్టార్చ్ అంతా పోతుంది. ఇప్పుడు ప్యాన్లో 6-7 ఎండుమిర్చి, 3 టేబుల్ స్పూన్ల మినపగుండ్లు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మినపప్పు మంచి సువాసన వచ్చేంత వరకు కలుపుతూ వేపండి. పప్పు లో ఫ్లేమ్ మీద వేపితేనే మంచి సువాసన వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది, ఇంకా అరోమేటిక్గా ఉంటుంది పొడి. వేపుకున్నటువంటి పప్పును తీసి ప్లేట్లో పూర్తిగా చల్లార్చండి, వేడి మీద గ్రైండ్ చేయకండి. పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి సన్నని రవ్వ మాదిరిగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తని పొడిగా చేయకండి. తర్వాత 1 లీటర్ పైన నీళ్లు పోసుకోండి. నీళ్లు వేడెక్కక ముందే నానబెట్టుకున్నటువంటి ఆలూ క్యూబ్స్ వేసి, అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి హై ఫ్లేమ్ మీద ఒక్కటే పొంగు అంచుల వెంట రావాలి. సుమారుగా నాకు 10 నిమిషాలకి అంచుల వెంట ఇలా పొంగు వచ్చింది. చాలు, సెంటర్లో పొంగు రాకూడదు, ఇంకా ఇంతకంటే ఉడకకూడదు కూడా. వెంటనే తీసి జల్లెళ్ళు వేసి పూర్తిగా గాలికి చల్లార్చండి. ఇప్పుడు ప్యాన్లో 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 2-3 దంచినటువంటి వెల్లుల్లి, 2 రెబ్బల కరివేపాకు వేసి వేపండి. ఆ తర్వాత కొద్దిగా ఇంగువ వేసి వేపుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వేగిన తాలింపులో పూర్తిగా చల్లారినటువంటి ఆలూ ముక్కలు వేసి ముందు ఆయిల్లో టాస్ చేయండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఆలూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, నేను మీకు చెప్పాను కదా, హాఫ్ బాయిల్ చేస్తే ఆలూ అస్సలు అంటుకోదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుందని. చూడండి ఆలూ పొడి పొడిగా ఎంత బాగుందో. నాకు సుమారుగా 20 నిమిషాల తర్వాత ఆలూ ఈ కలర్లోకి, అంటే ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి వేపండి. పసుపు వేసి 1 నిమిషం వేగనిచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసి కలపండి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి మినపప్పు, కారం, రుచికి సరిపడ ఉప్పు వేసి టాస్ చేయండి. సుమారుగా మినపప్పు కారం వేసిన తర్వాత 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేపితే సరిపోతుంది. ఎక్కువగా వేపితే కారం మాడిపోతుంది. ఆఖరిగా రెసిపీ రుచిని మరింతగా పెంచేటువంటి మ్యాగీ మసాలాయే మ్యాజిక్ ఓ శాషే వేసి టాస్ చేయండి. ఏ కూరకైనా వేపుడుకైనా ఆఖరిన మ్యాగీ మసాలాయే మ్యాజిక్ వేస్తే వచ్చే రుచే వేరు. మ్యాగీ మసాలాయే మ్యాజిక్ వేసిన తర్వాత 1 నిమిషం వేపి దింపేసేయండి, అంతే స్పైసీగా, టేస్టీగా, క్రంచీగా ఉండేటువంటి ఆలూ ఫ్రై తయారైపోయింది. ఇది చారన్నం, సాంబారన్నం, పెరుగన్నం దేంతో అయినా సరే ఎంత బాగుంటుందో, ఇన్ఫ్యాక్ట్ ఒట్టిగా నెయ్యేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఏంటి, నచ్చిందా ఈ తీరు ఆలూ ఫ్రై? మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయండి. అలాగే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయాలని గుర్తుంచుకోండి.